ఆగయ స్టార్ ఐటమ్ మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ లగ్జరీ ఆఫ్ రోడ్. వీడికి నేను పెట్టిన పేరు భీష్మ. ఎందుకంటే భీష్మ అనే క్యారెక్టర్ శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. ఈ భీష్మ క్యారెక్టర్ పేరు 100లో ఒక్కడు ఉన్న ఈ పేరు గుర్తుండిపోతుంది. దీనికి ప్రూఫ్సే ఇక్కడ చూడండి. అలా ఈ క్యారెక్టర్ మహీంద్రా కంపెనీకి శక్తివంతమైనది. మహీంద్రా కంపెనీ 15th August ఇండిపెండెన్స్ డే రోజు అఫీషియల్ గా థార్ రాక్స్ 5-డోర్ ని లాంచ్ చేసింది. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ వీడియోస్ కి ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్స్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లాక్స్ ఆఫ్ లైక్స్, థౌసండ్స్ ఆఫ్ షేరింగ్స్ ఉన్నాయి. ఇదిగో ప్రూఫ్స్ ఇక్కడ, ఇది నేను అనట్లేదు, ఇక్కడ ఉంది చెప్తున్నా చూడండి. జనాలు ఈ ఎస్యువి కోసం మరీ ఇంత క్యూరియస్ ఉన్నారని నాకు ఈ వ్యూస్ చూస్తుంటేనే అర్థమైంది. మళ్ళీ ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్, రెడిట్ ప్లాట్ఫామ్స్ లో ఈచ్ వీడియోస్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. ఒక్కో పర్సన్ ఒక్కో రకంగా ఎక్సైట్ అయ్యి కామెంట్స్ పెడుతున్నాడు ఈ వీడియోస్ కి. థార్ లాంచ్ అయిన టైంలో మహీంద్రాకి వచ్చిన హైప్ మార్కెటింగ్ టాటాకి హైప్ రాలేదు. డ్యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ టాటా కార్స్ కి ఫ్రంట్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్, రేర్ ప్రొఫైల్ సేమ్ ఉంటుంది డిజైన్ లో. కంపేర్ టు 3-డోర్ థార్, థార్ రాక్స్ ఎక్స్పెక్ట్ చేయని డిజైన్, డిఫరెంట్ ప్లాట్ఫామ్, స్పేషియస్ బూట్, ఫీచర్ లోడెడ్ కార్ ఈ థార్ 5-డోర్ థార్ రాక్స్. అక్టోబర్ 2, 2024 రోజున ఈ థార్ రాక్స్ అఫీషియల్ గా బుకింగ్స్ ఓపెన్ చేసింది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో. అయితే ఆఫ్లైన్ లో అఫీషియల్ గా ఒక్క గంటలో 1,76,000 బుకింగ్స్ వచ్చాయి. కానీ జూన్ 2023 లో సుజుకి జిమ్నీ 5-డోర్ లాంచ్ అయింది. జిమ్నీకి ప్రీ బుకింగ్స్ లో జస్ట్ 3,000 బుకింగ్స్ వచ్చాయి. అయితే జనాలు ఈ థార్ రాక్స్ కోసం ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంత హైప్ ఎలా జరిగింది, ఇప్పుడు చూద్దాం. సో మనుషుల్లో 3 టైప్స్, ఒకరు ఎస్, ఒకరు నో, 3% నేను చెప్పిందే వేదం క్యాండిడేట్స్, పెద్ద ర్యాడ్ లాగా ఫీల్ అవుతారు. 3% ని తీసేసి జనాల్లో 2 టైప్స్. టైప్ 1, కస్టమర్స్ వాళ్ళు రీసెంట్ గా తీసుకున్న కార్లు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ హ్యాచ్ బ్యాక్, ఎస్యువి, ఈవెన్ 3-డోర్ థార్, XUV700, స్కార్పియోన్, ఈ కార్ ని రీసేల్ కి పెట్టి లేదా ఎక్స్చేంజ్ లో 5-డోర్ థార్ రాక్స్ ని తీసుకుందామని ప్లాన్స్ వేస్తున్నారు. దీనికి ప్రూఫ్స్ ఇవి. టైప్ 2, కార్ ఎంతూజియాస్ట్, కస్టమర్స్ ఇలా అంటున్నారు, ఆల్రెడీ మహీంద్రాలో సేమ్ 1993 ఇయర్ లో లాంచ్ చేసిన మహీంద్రా అర్మాడా, కమాండర్, మార్షల్, బొలెరో లాగా ఉంది, మళ్ళీ దీంట్లో ఏమి వింత ఉంది, జనాలు ఇంత క్యూరియస్, ఆతృతగా ఎందుకున్నారు, మాకు అర్థం కావడం లేదు అని కామెంట్స్ పెడుతున్నారు. టైప్ 3, ఇంకా కొందరు జనాలు అయితే ఎలాగో ఈ కార్ 5-డోర్ తో లాంచ్ చేశారు కదా, ఇంకో 2 సీట్స్ యాడ్ చేసి 7-సీటర్ ఆప్షన్ ని లాంచ్ చేస్తే వైడర్ మార్కెట్ రీచ్ వచ్చి కంపెనీకి అండ్ కస్టమర్స్ కి బెనిఫిట్ ఉండేది కదా. టైప్ 3 కస్టమర్స్ అంటున్నారు. ఈ థార్ రాక్స్ వర్డ్ ని ట్రేడ్ మార్క్ చేయకముందు మహీంద్రా ఈ నేమ్స్ ని ప్లాన్ చేసింది ట్రేడ్ మార్క్ కోసం. అసలు థార్ అండ్ థార్ రాక్స్ కి ఇంత హైప్ ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. అసలు ఈ హైప్ ఎందుకు, ఏమిటి, ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫిఫ్టీన్త్ ఆగస్ట్ 2020, మహీంద్రా కంపెనీ ఐకానిక్ 3-డోర్ థార్ ని లాంచ్ చేసింది. మీ అందరికీ తెలుసు ఓల్డర్ వర్షన్ థార్ జీప్, అదేనండి వెంకటేష్ గారి మూవీ ఘర్షణలో థార్ ఉంటది కదా, నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ ఈ థార్ మార్కెట్ లో 7 ఇయర్స్ అవైలబుల్ గా ఉంది. ఈ 7 ఇయర్స్ లో జస్ట్ 60,000 సేల్స్ చేసే మహీంద్రా కంపెనీ. జనాలని అట్రాక్ట్ చేయలేకపోయింది ఈ ఓల్డర్ వర్షన్ మహీంద్రా థార్. బేసిక్లీ థార్ మెయిన్ పర్పస్ ఇస్ ఫర్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ. ఈ 3-డోర్ థార్ ని ఓల్డర్ వర్షన్ థార్ కి కంపేర్ చేస్తే సైడ్ నుండి, ఫ్రంట్ నుండి ఓవరాల్ లెంత్ లో సైజ్ పెద్దగా ఉంటుంది. అలాగే ఈ థార్ మెయిన్ పర్పస్ ఆఫ్ రోడింగ్ కాబట్టి రేర్ వీల్ డ్రైవ్, 4x4 ఆప్షన్ ఉంది, అలాంగ్ విత్ రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్. బట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. దీంట్లో మెకానికల్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఉండడంతో ఎక్స్ట్రీమ్ పీక్స్ ఆఫ్ రోడ్ చేయవచ్చు. మార్కెట్ లో ఉన్న ఆఫ్ రోడింగ్ కాంపిటీటర్ కార్స్ కి కంపేర్ చేసుకుంటే ఈ 3-డోర్ థార్ కి ఉన్న ప్రైస్ పాయింట్ లో ది బెస్ట్ ఆఫ్ రోడింగ్ 650mm వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉంది. అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ వేడింగ్ కెపాసిటీ వెన్ కంపేరింగ్ టు ద ఆల్ ఆఫ్ రోడర్స్. ఈ జనాలు కూడా థార్ 3-డోర్ లాంచ్ చేసిన టైంలో ఎందుకు అంత క్యూరియస్ గా ఉన్నారంటే, ఫస్ట్ థింగ్ లుక్స్ సైజ్ లో పెద్ద వెహికల్ కనిపిస్తుంది, సెకండ్ థింగ్ మినిమం ఫీచర్స్ అలాంగ్ విత్ ప్రైస్ పాయింట్. మహీంద్రా ఈ థార్ కి బ్రాండింగ్ లో ఇరగదీసింది, ఎక్కడ పడితే అక్కడ బ్రాండింగ్ ముద్ర వేసేసింది కార్ కి. దీనికి పక్కన, దీని వెనకాల, దీని ఎలా వీల్స్ కి, దీని సైడ్స్ కి, బ్యాక్ స్టెప్ నికి, దీని ఇంటీరియర్ లో, దీని సీట్స్ కి థార్ బ్రాండింగ్ ఉంటుంది. సో మీరు థార్ ని డ్రైవ్ చేస్తున్నా అని ఫీల్ రావడానికి ఈ థార్ లాంచ్ అయిన టైంలో మీరు ఈ థార్ వెహికల్ ని చూసి జెన్యున్ గా ఏ కార్ మీ మైండ్ లోకి వచ్చిందో కామెంట్ చేయండి. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా మహీంద్రా కంపెనీ ఈ థార్ ని ఎందుకు లాంచ్ చేసింది అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే నాకు తెలిసిన ప్రకారం ఈ థార్ లాంచ్ చేయకముందు యూత్ జనాలందరూ ఆఫ్ రోడింగ్ చేయాలనే కుతూహలంతో, ఇంట్రెస్ట్ తో ఆఫ్ రోడింగ్ నీస్ కి బాగా అలవాటు పడ్డారు. ఓల్డర్ వర్షన్ విల్లీస్ జీప్ తో ఆఫ్ రోడింగ్ నేర్చుకుంటున్నారు, ఆఫ్ రోడింగ్ చేయాలని ఇష్టపడ్డారు. ఆఫ్ రోడింగ్ కార్ కావాలి అంటే డబ్బులు ఎక్కువ కావాలని జనాలు ఆలోచిస్తున్నారు. ఒక ఆఫ్ రోడింగ్ ఎస్యువి కార్ కావాలి అంటే మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది, మళ్ళీ డిమాండ్ ఉంది ఆఫ్ రోడింగ్ ఎస్యువీస్ మీద. ఒకవేళ మిడిల్ క్లాస్ కి ఎస్యువి ఆఫ్ రోడర్ కావాలంటే మినిమం 35 లాక్స్ పెట్టండి. ప్రాపర్ 4x4 ఆఫ్ రోడింగ్ ఎస్యువి రావడం లేదు 2020 లో. సో మహీంద్రా కంపెనీ సరైన మార్కెట్ టైం చూసి పర్ఫెక్ట్ స్ట్రాటజీని యూజ్ చేసుకుని ఈ 2020 లో
థార్ 3-డోర్ ని లాంచ్ చేసింది. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ప్రైస్ టు వెయిట్ రేషియో, ప్రైస్ టు ఫీచర్ రేషియో, ప్రైస్ టు టార్గెట్ ఆడియన్స్ రేషియో. ఇక్కడ ప్రైస్ టు వెయిట్ రేషియో వచ్చేసరికి లుకింగ్ లో బాక్సీ అండ్ బల్కీగా ఉంటుంది. ప్రైస్ టు ఫీచర్ వచ్చేసరికి 4x4 విత్ ఇన్ 17 lakhs లో రావడం. ప్రైస్ టు టార్గెట్ ఆడియన్స్ రేషియో వచ్చేసరికి మహీంద్రా కంపెనీ మిడిల్ క్లాస్ కి హైయర్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అండ్ యూత్ కి చాయిస్ ఇవ్వడం. సో ప్రైస్ పాయింట్ చూస్తే ఈ 3-డోర్ థార్ కి 2020 లో 9.8 lakhs టు 13.75 lakhs ఎక్స్ షోరూమ్ ఇండియాలో ఉంది. సో డ్యూ టు దిస్ కార్ బికెమ్ ద మోస్ట్ అఫోర్డబుల్ 4x4 SUV ఇన్ ఇండియా. విత్ ఇన్ ప్రైస్ రివీల్ అయిన 4 డేస్ లో 9000 బుకింగ్స్ వచ్చాయి ఈ 3-డోర్ థార్ కి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అయితే నీకు 2020 లో ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఎస్యువి కావాలంటే నువ్వు 25 lakhs పెట్టి తీసుకోవాలి. తీసుకున్నాక మెయింటెనెన్స్ కాస్ట్ హై ఉంటుంది, రీసేల్ వాల్యూ తక్కువగా ఉంటుంది. 2020 లో ప్రాపర్ 4x4 ఆఫ్ రోడింగ్ ఎస్యువి కార్ కావాలి అంటే ఈ కార్స్ ఉన్నాయి. ఈ కార్స్ కి టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మనం కొనాలంటే తాదాలను సంపాదించి పెట్టాలి మనకి, లేదా మనకి టైం రావాలి గురు. సో మహీంద్రా ఈ టైం స్ట్రాటజీని యూజ్ చేసుకుని గ్రాప్ చేసుకుని లాంచ్ చేసింది ఈ 3-డోర్ థార్ ని. ఈ థార్ లాంచ్ కాకముందు మహీంద్రా కంపెనీ పర్ మంత్ కి 2000 కార్స్ సేల్స్ చేస్తాము అని అనుకుంది. కానీ లాంచ్ అయ్యాక 9000 యూనిట్ సేల్స్ జరిగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మంత్లీ సేల్స్ పెరిగాయి. విత్ ఇన్ 4 మంత్స్ ఫ్రమ్ ద లాంచ్ ఆఫ్ ద థార్ నవంబర్ 2020 ప్రొడక్షన్ లో ఉన్న కార్స్ అన్ని కంప్లీట్ గా సేల్స్ జరిగాయి. ప్రొడక్షన్ లో ఏ కార్స్ కూడా లేదు. ఇలాగ 5 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఇంక్రీజ్ అయింది. కార్ ప్రీ బుకింగ్ లో 9000 to 15000 బుకింగ్స్ వచ్చాయి విత్ ఇన్ జస్ట్ 14 డేస్ లో. అండ్ నెక్స్ట్ 14 డేస్ లో 15000 to 20000 బుకింగ్స్ వచ్చాయి. మళ్ళీ దీంట్లో వెయిటింగ్ పీరియడ్ కూడా 5 మంత్స్ కాస్త 10 మంత్స్ కి వచ్చింది. అయితే ఈ థార్ ని లాంచ్ చేసిన టైంలో ఓన్లీ 18 different cities లో లాంచ్ చేస్తేనే ఇన్ని బుకింగ్స్ వచ్చాయి. అదే ఇండియా మొత్తం సిటీస్ లో లాంచ్ చేస్తే 10 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ కాస్త 2 ఇయర్స్ కి వెయిటింగ్ పీరియడ్ వచ్చేది. థార్ ప్రాసెస్ 50000 బుకింగ్స్ విత్ ఇన్ 6 మంత్స్ ఆఫ్ లాంచ్. ఈ థార్ లాంచ్ అయ్యాక 25th నవంబర్ రోజు జనాలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా షాక్ అయ్యారు. ఎందుకంటే గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ లో ఈ థార్ కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. 4-స్టార్ ఫర్ అడల్ట్ ఆక్యుపేషన్ అండ్ 4-స్టార్ ఫర్ చిల్డ్రన్ ఆక్యుపేషన్ కి. ఇక జనాలలో యూత్ పొరగాలలో ఈ థార్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఫీచర్స్ దొరుకుతున్నాయి, ఆఫ్ రోడింగ్ దొరుకుతుంది, సేఫ్టీ దొరుకుతుంది. సో ఫైనల్ గా డిమాండ్ పెరిగింది ప్రజల్లో. ఇక డిమాండ్ పెరిగినందుకు మహీంద్రా కంపెనీ థార్ కి ప్రైస్ ఇంక్రీజ్ చేసింది. కార్ లాంచ్ అయిన టైం నుండి ఇప్పటి వరకు ఈ థార్ కి డిమాండ్ ఉందని 1,50,000 to 2,70,000 ప్రైస్ ని హైక్ చేశారు. స్టిల్ ఈ ఎస్యువీని సేల్ చేయడానికి ఇంకా 75,000 డెలివరీస్ పెండింగ్ లోనే ఉన్నాయి షోరూమ్స్ లలో. 2020 to 2024 వరకు సేల్స్ రిపోర్ట్ చూస్తే 1,85,000 డెలివరీస్ అయినాయి విత్ ఇన్ 4 ఇయర్స్ లో. సో ఇది జనాలు కార్ కొనగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేయాలి. సో అలాగా థార్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేర్ యంగ్ పీపుల్ ఆఫెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అడ్వెంచర్. ద విజిబిలిటీ ఆఫ్ ప్లాట్ఫామ్ హెల్ప్స్ టు క్రియేట్ ఎ ట్రెండీ ఇమేజ్ అరౌండ్ ద వెహికల్. కానీ ఈ థార్ ఓన్లీ 3-డోర్ ఉండడం వల్ల ఓన్లీ యూత్ ని అట్రాక్ట్ చేసింది. సో ఇంప్రాక్టికల్ కార్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ పీపుల్. ఫ్యామిలీస్ కి ఈ కార్ కావాలి అంటే ప్రిఫర్ చేయడం లేదు 2020 to till now. ఈ ఆఫ్ రోడింగ్ కార్స్ కొనే వాళ్ళు టూ టైప్స్ ఉంటారు. టైప్ 1, జనాలు ఈ కార్స్ ని పర్టికులర్ గా అడ్వెంచర్ చేయడానికి అండ్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ చేయడానికి. టైప్ 2, ఆ బొక్కలే, ఆ ఆఫ్ రోడింగ్ లో అవన్నీ నాకు వద్దు, అందరు నన్ను నా ఈ థార్ కార్ ని రోడ్ మీద జనాలు అందరు నన్నే చూడాలనే మైండ్ థాట్స్ తో టైప్ 2 జనాలు. మీరు ఒకటి గమనిస్తే ఈ థార్ ఆఫ్ రోడ్ లో కాకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ థార్ ని సిటీలోనే యూజ్ చేస్తారు. అండ్ నేను బెట్ కూడా చేస్తా థార్ ని కొన్న జనాలు 80% ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ థార్ ఓనర్స్ ఇప్పటి వరకు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కూడా చేయలేదు ఈ థార్ ని. మరి ఎందుకు కొంటారు ఈ థార్ ని అంటే ఆన్సర్ ఇస్ వాజ్ బల్కీగా కనిపిస్తుంది ఫర్ దర్ షేర్ ప్రెజెన్స్. దెర్ ఇస్ నో డౌట్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మహీంద్రా థార్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆన్ ద రోడ్ బికాస్ ఆఫ్ ఇట్ సైజ్ మ్యాటర్స్. ఇప్పుడు మహీంద్రా కంపెనీ ఆల్రెడీ కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసి మళ్ళీ స్ట్రాటజీస్ తో ఫ్యామిలీస్ కి కూడా సూటబుల్ అయ్యే ఫీచర్స్ తో అడ్వాన్స్డ్ సేఫ్టీ సిస్టమ్స్ తో ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ని థార్ రాక్స్ 5-డోర్ తో లాంచ్ చేసింది జనాలకి. ఇప్పుడు ఫ్యామిలీస్ కి కూడా ఈ డిజైన్ ఇష్టపడ్డారు. అయితే ఈ థార్ 3-డోర్ ని ఎక్కువ సేల్స్ కావడానికి రీజన్ ఇండైరెక్ట్ గా సుజుకి తెలిసి తెలియక జిమ్నీ కి ఓవర్ ప్రైస్ చేసి లాంచ్ చేయడంతో జనాలు ఇంట్రెస్ట్ మొత్తం తీసేసింది సుజుకి కంపెనీ జిమ్నీ మీద. సో జనాలకి ఇలా ఇంట్రెస్ట్ వదలకుండా థార్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు డ్యూ టు ద ప్రైస్ క్యారెక్టరిస్టిక్స్ లో. August 15, 2024 మహీంద్రా ఈవినింగ్ 7:30 PM కి సాంగ్స్ తో బాజా భజంత్రీలతో మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ని లాంచ్ చేసింది. ఈ కార్ లాంచ్ తో కార్ మార్కెట్ మొత్తం షేక్ చేసేసింది మహీంద్రా కంపెనీ. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ లో కాంపిటీటర్ కార్స్ కంటే హై ఫీచర్స్ తో ఈ థార్ రాక్స్ లగ్జరీ ఆఫ్ రోడర్ లో ఉన్నాయి కాబట్టి. ఈ థార్ రాక్స్ చాలా మంది జనాలు ఎందుకు వెయిటింగ్ అంటే డ్యూ టు ద ఫ్యామిలీ పర్పసెస్. థార్ 3-డోర్ ఫ్యామిలీస్ కి కూడా ఇష్టమే, కానీ ప్రాక్టికల్ ఫ్యామిలీస్ కి సూటబుల్ కాదు 3-డోర్ థార్ డ్యూ టు ద ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి సీట్ ఫోల్డ్ చేసి బాడీని బెండ్ చేసి రేర్ సీట్ లోకి వెళ్లాలంటే ప్రాక్టికల్ గా ఉండదు.
ఫ్యామిలీస్ కి. సో అలా ఫ్యామిలీస్ త్రీ డోర్ థార్ ని ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ యూత్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ థార్ త్రీ డోర్ లాంచ్ తర్వాత ఇంటర్నెట్ లో ఫైవ్ డోర్ సుజుకి జిమ్నీ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆఫ్టర్ టూ ఇయర్స్ రూమర్స్ కాదు, సుజుకి ఈజ్ లాంచింగ్ ద జిమ్నీ ఆన్ 2023 డేట్ కన్ఫర్మ్ అయింది. ఇక జనాలు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సుజుకి కార్స్. మన అందరికి తెలుసు సుజుకి కార్స్ ఆర్ మోర్ రిలయబుల్, ఫ్రెండ్లీ అండ్ మైలేజ్ కార్స్ అని. సుజుకి జిమ్నీ లాంచ్ అయిన డేట్ జూన్ 2023. ప్రీ బుకింగ్స్ వచ్చేసరికి 30,000 ప్రీ బుకింగ్స్ ఉన్నాయి. ఈ జిమ్నీకి ఇన్ని బుకింగ్స్ ఉన్నప్పటికీ ఆటో ఎక్స్పో లో కార్ రివీల్ అవ్వగానే షోరూమ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ రివీల్ చేసిండ్రు. ప్రైస్ రివీల్ అయ్యాక ఇండియన్ జనాల సినారియోస్ మొత్తం మారిపోయినాయి. ఇక జనాలు ఆ టైమ్ కి ప్రైస్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ జిమ్నీ, ఇట్స్ ఓవర్ ప్రైస్ కార్, నాట్ వర్తీ కార్, అదే ఆటో ఎక్స్పో షో లో జనాలు మీడియా సోషల్ మీడియాలో అన్నారు. యూజువల్లీ కార్ కి సూటబుల్ అయ్యే ప్రైస్ పెడితే యా ఇట్స్ వాల్యూ ఫర్ మనీ కార్ ఆర్ ఇట్స్ వర్తీ కార్ అంటారు. మార్కెట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కి ఇలానే కంపేర్ చేస్తారు. బట్ ఈ జిమ్నీ లాంచ్ టైమ్ లో 12,74,000 టు 13,94,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఇప్పుడు అంటే జనాలు జిమ్నీని ప్రిఫర్ చేయడం లేదు అని 2 lakh డిస్కౌంట్ పెట్టింది. కానీ జనాలకి లాంచ్ టైమ్ లో ఓవర్ ప్రైస్ ఉందని కార్ మీద ఇంట్రెస్ట్ పోయి ఫస్ట్ ఇయర్ లో ఓవర్ ప్రైస్ చేసి ఇప్పుడు డిస్కౌంట్ చేస్తే ఎందుకు తీసుకుంటారు జిమ్నీని ఇప్పుడు? సో సేల్స్ మంత్లీ 500 to 600 సేల్స్ వచ్చాయి ఇండియా మొత్తం. థార్ త్రీ డోర్ యావరేజ్ మంత్లీ సేల్స్ వచ్చేసి 4,000 to 5,000 సేల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. దెర్ ఇస్ ఏ హ్యూజ్ గ్యాప్ డిఫరెన్స్ ఇన్ సేల్స్ నెంబర్. జిమ్నీకి ఈ ప్రైస్ ఉండడంతో ప్రీ బుకింగ్ చేసిన కస్టమర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు విత్ ఇన్ నో టైమ్. సమ్ ర్యాండమ్ గా ఇన్ కామెంట్ సెక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్వీట్స్ ఆన్ ట్విట్టర్ ఆర్ థ్రెడ్స్ ఆన్ రెడ్డిట్, సుజుకి కంపెనీ ధైర్యంతో ఎంతమంది జనాలు ఈ సుజుకి జిమ్నీ క్యాన్సిల్ చేసుకున్నారో క్యాన్సిలేషన్ కౌంట్స్ కూడా ఇంటర్నెట్ లో పెట్టాలని జనాలు అంటున్నారు. అసలు జిమ్నీ ఎందుకని ఓవర్ ప్రైస్ అని జనాలు అంటున్నారంటే బికాస్ ఆఫ్ మహీంద్రా థార్ త్రీ డోర్. జిమ్నీ సైజ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ద త్రీ డోర్ థార్. సో మీ అందరికి తెలుసు థార్ లో ఫీచర్స్, లుకింగ్, బోల్డ్ అండ్ బల్క్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సైజ్ లో కూడా పెద్దగా ఉంటుంది, జిమ్నీ సైజ్ లో తక్కువ ఉంటుంది. సిటీ అండ్ ఆన్ రోడ్ టైర్స్ వస్తున్నాయి, ఆఫ్ రోడ్ టైర్స్ ప్రొవైడ్ చేయడం లేదు జిమ్నీకి. ఎక్కువ ప్రైస్ ఉంది, ఓవర్ ప్రైస్ అయింది. ఇక అన్ని తక్కువ ఇచ్చి ఓవర్ ప్రైస్ చేసినందుకు జనాలకి ఇంట్రెస్ట్ పోయింది జిమ్నీ మీద. జనాలు సోషల్ మీడియాలో, టీవీస్ లో, ఫ్రెండ్స్ లో, ఆల్ ప్లాట్ఫామ్స్ లో రివ్యూస్ ఫీడ్బ్యాక్స్ తీసుకుని థార్ ఇస్ ఫార్ బెటర్ దాన్ జిమ్నీ తెలుసుకున్నారు. 2022 and 2023 లో థార్ ఫైవ్ డోర్ వస్తుంది, టెస్టింగ్ జరుగుతుంది, స్పై షాట్స్ లో జనాలు తెలుసుకున్నారు. ఫ్యామిలీస్ వెయిటింగ్ ఫర్ ఫైవ్ డోర్ థార్ కోసం. ఫైనల్ గా థార్ ఫైవ్ డోర్ థార్ రాక్స్ లాంచ్ అయింది. లాంచ్ అవ్వగానే వావ్ 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 అన్నారు బికాస్ ఆఫ్ ద ఫ్రంట్ డిజైన్, సైడ్ ప్రొఫైల్, రేర్ ప్రొఫైల్, లుకింగ్ లో. ఈ థార్ రాక్స్ త్రీ డోర్ థార్ కంటే సైజ్ లో పెద్దగా ఉంటుంది, చూడడానికి పెద్దగా ఉంటుంది. కానీ వాటర్ వెయిటింగ్ సేమ్ 650 mm వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో వీల్ బేస్ కూడా ఇంక్రీజ్ చేసారు థార్ రాక్స్ లో. ఇక థార్ రాక్స్ లాంచ్ అవ్వగానే జనాల దగ్గర ఎగ్జిస్టింగ్ వెహికల్ ని సేల్ చేసి ఈ ఫైవ్ డోర్ థార్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. మరి కొందరు జనాలు త్రీ డోర్ థార్ ని సేల్ చేసి ఈ ఫైవ్ డోర్ ని తీసుకుంటామని డైరెక్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఇలా జనాలు ఎందుకు అంటున్నారంటే కార్ లో ఫస్ట్ కనిపించేది లుక్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ సీ షేప్ డిఆర్ఎల్స్, పానరామిక్ సన్ రూఫ్, 19-inch వీల్స్, బోల్డర్ లుక్ విత్ 6-pack రీడిజైన్ గ్రిల్, అడాస్ లెవెల్ 2 సేఫ్టీ, అప్గ్రేడెడ్ 10.25-inch టచ్ స్క్రీన్, వైర్లెస్ కార్ ప్లే, అడ్రినాక్స్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్స్, 360-degree కెమెరా అండ్ మెనీ మోర్ ఎక్సెట్రా. కార్ లాంచ్ ఈవెంట్ లో ప్రైస్ రివీల్ కాకముందు మహీంద్రా ఇంజనీర్స్ ఇలా అన్నారు, ఈ థార్ రాక్స్ చూడడానికి బిగ్ సైజ్ డి సెగ్మెంట్ స్కార్పియోన్ X7W లాగా ఉంటుంది, కానీ ఇది సి సెగ్మెంట్ లోకి వస్తుంది. సి సెగ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ కార్స్ కి కాంపిటీటర్ ఇది థార్ రాక్స్. మరీ పెద్దగా ఎందుకు ఉంది అంటే లిటిల్ బిగ్ సైజ్ ఇన్ లెంత్ కంపేర్ టు క్రెటా, వైడర్ దాన్ క్రెటా, మోర్ హైట్ దాన్ క్రెటా, సేమ్ హైట్ విత్ స్కార్పియోన్, వీల్ బేస్ ఇస్ హైయర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద సి సెగ్మెంట్ కార్స్, టాలర్, షార్పర్, స్ట్రాంగర్. మహీంద్రా కంపెనీ ఈ థార్ రాక్స్ కోసం 3 strategies ని యూజ్ చేసి లాంచ్ చేసింది. ఫస్ట్ స్ట్రాటజీ ప్రైస్ టు వెయిట్ రేషో. ఈ కార్ కోస్ 13 lakhs to 21 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండడంతో వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ ఉంటే జనాలు ఈ థార్ రాక్స్ ని ప్రిఫర్ చేస్తారు. అండ్ కార్ సైజ్ లో ఇంక్రీజ్ చేసి బెస్ట్ లుకింగ్ ఇచ్చి సి సెగ్మెంట్ కార్స్ కి డైరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది విత్ ఇన్ బెస్ట్ లుకింగ్ క్యారెక్టరిస్టిక్స్ లో. అండ్ హై ఫీచర్స్ తో అఫోర్డబుల్ కాస్ట్ లో కార్ ని సేల్ చేస్తే 47% ఆఫ్ ద మార్కెట్ షేర్ మహీంద్రాది ఉంటుంది. సో ఇలాగా అఫోర్డబుల్ కాస్ట్ ఇస్ ద మెయిన్ స్ట్రాటజీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. సెకండ్ స్ట్రాటజీ ఫ్యామిలీ థింగ్స్. మన పెద్దవాళ్ళకి ఏజ్ పెరుగుతున్నా కూడా కార్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాడాలంటే కొనాలి, కొనాలంటే ఫ్యామిలీకి కార్ యూజ్ అవ్వాలి. సో త్రీ డోర్ థార్ ని ఫ్యామిలీస్ ప్రిఫర్ చేయలేదు. సో మహీంద్రా కంపెనీ కార్స్ కూడా ఫ్యామిలీస్ కి యూజ్ అవ్వాలి కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్, ఎక్స్ట్రా సైజ్, ఎక్స్ట్రా సేఫ్టీతో ఈ ఫైవ్ డోర్ థార్ రాక్స్ ని లాంచ్ చేసింది. థర్డ్ స్ట్రాటజీ ఆఫ్ రోడింగ్. ఇండియాలో మార్కెట్ షేర్ మహీంద్రా కంపెనీ ఉండాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్ ఎంతూజియాస్ దగ్గర ఒక పర్ఫెక్ట్ ఏ టు జెడ్ వర్క్ అయ్యే కార్ ఉండాలి. సిటీలో, లాంగ్ టూరింగ్ లో, పీక్స్ ఆఫ్ రోడింగ్ కూడా చేయాలి, ఏ టు జెడ్ వర్క్ చేయాలి. ఈ కార్ అనే కాన్సెప్ట్ తో ఆల్రెడీ మహీంద్రా స్కార్పియోన్ ఆఫ్ రోడింగ్ లో సక్సెస్ అయ్యింది కాబట్టి స్కార్పియో అండ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి థార్ రాక్స్ లో ఫిక్స్ చేశారు. ఇంకా ఈ గ్లైడ్ ప్లాట్ఫామ్ సస్పెన్షన్ సెటప్ లో ఫిజిక్స్ ని ఇంక్లూడ్ చేసి లాడ్రాన్ ఫ్రేమ్ బాడీ మోనోకోక్ బాడీ లాగా వర్క్ అయ్యేటట్టు రీసెర్చ్ అండ్ డెవలప్ మోడిఫికేషన్ చేసి అవుట్పుట్ తెచ్చారు మహీంద్రా ఇంజనీర్స్. ఇలా చేస్తే ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ లో సీనియర్ కార్ ఎంతూజియాస్ అండ్ యూత్ కార్ ఎంతూజియాస్ ప్రిఫర్ చేస్తారు అనే కాన్సెప్ట్ తో మహీంద్రా స్ట్రాటజీ. 4x4 లో స్నో, శాండ్,
మడ్ డ్రైవ్ టెరెన్ ఫీచర్స్ అందిస్తున్నారు. ఈ 3 స్ట్రాటజీస్ యూజ్ చేసి మహీంద్ర కంపెనీ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తుంది. ఈ థార్ రాక్స్ లో 2 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ప్రొడ్యూసెస్ 150 హార్స్ పవర్, 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ప్రొడ్యూసెస్ 174 హార్స్ పవర్. ఈ 2 ఇంజన్ సేమ్ యాజ్ ఇన్ స్కార్పియో అండ్ XUV700 లో ఈ 2 ఇంజన్స్ ఉంటాయి. 13 lakhs to 21 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది. September 14th రోజు టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ అవుతాయి, October 2nd రోజు డెలివరీ స్టార్ట్ అవుతాయి. బట్ థార్ 3 డోర్ కూడా సేల్స్ ఉంటాయి. ఈ కార్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రీజన్ తోనే జనాలు ఈ కార్ గురించి ఇంత క్యూరియస్ గా ఉన్నారు. మహీంద్రాలో థార్ 3 డోర్, థార్ రాక్స్, స్కార్పియన్, XUV700, XUV300, XUV400, బొలెరో. ఈ కార్స్ మీరు చూస్ చేసుకుంటే సైజ్ లో డి సెగ్మెంట్ కేటగిరీ, బట్ ప్రైజింగ్ లో సి సెగ్మెంట్ కేటగిరీ ఉంటుంది. సో మహీంద్రా వాంట్స్ టు యూజ్ దేర్ బ్రాండ్స్. మహీంద్రా కంపెనీ కార్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీస్ యూజ్ చేయాలి, అఫోర్డబుల్ లో హై ఫీచర్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ లో సుప్రీం గా ఆలోచిస్తుంది. సో అఫోర్డబుల్ గా అందరూ యూజ్ చేస్తే మార్కెట్ షేర్ అండ్ బ్రాండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో. మహీంద్రా పక్కాగా చెప్తుంది రానున్న రోజుల్లో మహీంద్రా మార్కెట్ షేర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది అని. థార్ రాక్స్ హై ఇన్ సేల్స్ ఉంటాయని అన్నారు. నెక్స్ట్ వచ్చే 3 to 5 years వరకు ఈ కార్ జనాల్లో మాట్లాడుకుంటారు. నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఈ థార్ రాక్స్ ని రియల్ గా మీకు ఈ కార్ బెస్ట్ అనిపిస్తేనే తీసుకోండి. ఫర్ సపోజ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే నేను పర్టికులర్ గా ఆఫ్ రోడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా అంటే ఈ థార్ రాక్స్ తీసుకోండి. లేదు అంటే మహీంద్రా బ్రాండే కావాలి నీకు అంటే ట్రై డిఫరెంట్ కార్ ఫ్రమ్ మహీంద్రా కంపెనీ. ఈ థార్ రాక్స్ ఇంటీరియర్ లో కంప్లీట్ వైట్ సీట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఆఫ్ రోడ్ చేసే సీట్లు మొత్తం ఖరాబ్ అవుతాయి. గోవిందా గోవిందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.